ప్రస్తుతం ప్రపంచ కప్ దగ్గర పడుతున్న కొద్దీ ప్లేయర్లలో ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతుందనే చెప్పాలి. నిజానికి ప్రపంచ కప్ ఆడేది ఇండియాలోనే కావడం వల్ల ఇది మన ప్లేయర్లకి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్స్లో అయితే ఇప్పటి వరకు అందరు ప్లేయర్లు ఆడి ఉన్నారు కాబట్టి ఏ పిచ్లో ఎలా ఆడాలి అనేది వాళ్ళందరికీ ముందుగానే తెలిసి ఉంటుంది. ఇక ఇలాంటి టైంలో ప్రతి ప్లేయర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్లేయర్లందరికీ యోయో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇక అందులో మన ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్ 18.7 స్కోర్ సాధించి అత్యుత్తమమైన ఓపెనర్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. శుక్రవారం కర్ణాటకలోని ఆలూరులో నిర్వహించిన శిబిరంలో ఆటగాళ్లు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఐర్లాండ్ పర్యటన నుంచి తిరిగి వస్తున్న బుమ్రా, ప్రసిద్ధ్, తిలక్ వర్మ, సంజు సామ్సన్తో పాటు గాయం నుంచి పూర్తిగా కోలుకొని కేఎల్ రాహుల్ మినహా ఆటగాళ్లు యోయో పరీక్షల్లో పాల్గొన్నారు. భారత జట్టులో కొనసాగడానికి అర్హత మార్కు 16.5 కాగా దాదాపుగా అందరూ పరీక్షల్లో పాస్ అయినట్లుగా తెలుస్తోంది. స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ 17.2 స్కోర్ సాధించాడు. ఈ విషయాన్ని అతను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్వయంగా వెల్లడించాడు. కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో స్కోర్ వెల్లడించడంపై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా ఎవరూ చేయొద్దని మౌలిక ఆదేశాలు చేసింది. యోయో స్కోర్ను ప్రకటించడం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ స్కోర్ బయటికి రావడం గమనార్హం. యోయో ఏరోబిక్స్ ద్వారా సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష. ఎవరు ఎప్పుడు చివరిగా మ్యాచ్ ఆడారు, గత వారంలో వారిపై పని ఒత్తిడి ఎలా ఉంది అన్న అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితాలు వస్తాయి. గిల్ ఉత్తమంగా 18.7 స్కోర్ సాధించాడు. మిగతా ఆటగాళ్లు 16.5 నుంచి 18 మధ్య స్కోర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇలా మన ప్లేయర్లు అందరూ మంచి ఫిట్నెస్ ని సాధించడం నిజంగా మన టీంకి మంచి పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ కప్ వస్తున్న నేపథ్యంలో ఇలా మన ప్లేయర్లు చాలా యాక్టివ్ గా ఉన్నప్పుడే మనం ప్రపంచ కప్ కొట్టగలం. ఇది తెలుసుకున్న సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈసారి అయినా మన వాళ్ళు ప్రపంచ కప్ కొడతారో లేదో అని. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.